పిన్నెల్లి కదలికలపై ఏపీ హైకోర్టు ఆంక్షలు విధించింది. పిన్నెల్లి మాచర్లకు వెళ్లకూడదని ఆదేశించడంతో పాటు అలాగే వచ్చే నెల 6 వరకు పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంలోనే ఉండాలని హైకోర్టు సూచించింది. ఇక కౌంటింగ్ కేంద్రానికి వెళ్లేందుకు ఆ రోజు మాత్రమే అనుమతిచ్చింది హైకోర్టు. ఈ కేసు విషయంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. పిన్నెల్లి కదలికలపై ఏపీ హైకోర్టు ఆంక్షలు విధించింది. పిన్నెల్లి మాచర్లకు వెళ్లకూడదని ఆదేశించడంతో పాటు వచ్చే నెల 6 వరకు పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంలోనే ఉండాలని హైకోర్టు సూచించింది. ఈ కౌంటింగ్ కేంద్రానికి వెళ్లేందుకు ఆ రోజు మాత్రమే అనుమతిచ్చింది హైకోర్టు. ఈ కేసు విషయంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. పిన్నెల్లి కదలికలపై ఏపీ హైకోర్టు ఆంక్షలు విధించింది. పిన్నెల్లి మాచర్లకు వెళ్లకూడదని ఆదేశించడంతో పాటు వచ్చే నెల 6 వరకు పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంలోనే ఉండాలని హైకోర్టు సూచించింది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఐపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి, మనీష, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించినప్పటికీ కూడా తీవ్రమైన ఆంక్షలు విధిస్తూ కూడా ఈ రోజు మరోసారి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పిన్నెల రామకృష్ణారెడ్డి ఏదైతే జూన్ 4 వరకు అతను జూన్ 5 ఉదయం 10 గంటల వరకు అతన్ని అదుపులోకి తీసుకోవచ్చు, అటువంటి అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోవచ్చని ఆదేశించినటువంటి హైకోర్టు పిన్నెల రామకృష్ణారెడ్డి ఏదైతే అతన పార్లమెంట్ పరిధి ఉందో ఆ పార్లమెంట్ పరిధి దాటి బయటకు వెళ్ళకూడదని చెప్పేసి ఆంక్షలు విధించింది. ప్రస్తుతం మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలో ఉంది, కనుక నర్సరావు పార్లమెంట్ పరిధిలోనే ఆయన ఉండాలి. అదేవిధంగా కూడా ఆయన ఎవరు కూడా సాక్షులతో మాట్లాడటం కానీ సాక్షులను ప్రేరేపించే విధంగా చర్యలు తీసుకోవడం కూడా కుదరదని సాధ్యం కాదు చేయకూడదని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశించింది. దీంతో పాటుగా ముఖ్యంగా కూడా పిన్నెల రామకృష్ణారెడ్డి ప్రింట్ మీడియాకి కానీ ఎలక్ట్రానిక్ మీడియాకి కానీ ఎటువంటి సమాచారం ఇవ్వటం కానీ ఎటువంటి వ్యాఖ్యలు చేయడం కానీ చేయలేదని కూడా ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా అతను బయటికి వెళ్లకుండా ఉండే విధంగా కూడా పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో పిన్నెల రామకృష్ణారెడ్డికి అరెస్ట్ నుంచి కొంత ఊరట లభించినప్పటికీ కూడా హైకోర్టు విధించినటువంటి ఆంక్షలతోటి రేపు 4వ తారీఖు జరిగేటువంటి కౌంటింగ్ కేంద్రానికి 4వ తేదీ కౌంటింగ్ కేంద్రం తెరిచే వరకు వెళ్లకుండా ఆంక్షలు విధించడంతో పాటుగా అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ అతను సహచరులతో చేర్చుకునే విధంగా సూచన చేయడం అనేది కొంత పిన్నెల రామకృష్ణ మొత్తం మీద ఏదైతే ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ హైకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పిటిషన్ కు అనుగుణంగా హైకోర్టు మరొకసారి ఇచ్చినటువంటి తీర్పుపై తీర్పును అలా ఉంచుకుని అతనికి కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది. దీంతో పిన్నెల రామకృష్ణారెడ్డి కదలికలపై పూర్తి స్థాయిలో పోలీసులు నిఘా ఏర్పడింది. మనీష, థ్యాంక్ యూ మురళి.